ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బెస్ట్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం రావడం లేదు అంటున్నారు ఏమీ లేదండి చాలా సింపుల్ ఈ వీడియో కింద ఒక రెడ్ కలర్ బటన్ ఉంటుంది దాన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినందువల్ల మన లేటెస్ట్ వీడియోలు మీకు పెట్టినవి పెట్టినట్టుగా ముందుగానే అందుతాయి ఇక వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం బాసుమతి రైస్ ఐదు వందల గ్రాములు తరిగిన కూరగాయ ముక్కలు కూరగాయ ముక్కలు దాదాపుగా ఏవైనా తీసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ ఆలు చిక్కుళ్ళు టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు జీడిపప్పు పచ్చి కొబ్బరి అన్నీ తీసుకోవాలి తర్వాత ముందుగా బియ్యాన్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి బాస్మతి రైస్ అయితే బిర్యానీలోకి చాలా బాగుంటాయి ఇవి సన్నగా పొడవుగా ఉంటాయి కాబట్టి బిర్యానీ అనేది మెత్తగా రాకుండా పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి బాస్మతి రైస్ తీసుకుంటే బాగుంటుంది ముందుగా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసి ముక్కలు చేసి పెట్టించుకోవాలి అట్లాగే కూరగాయ ముక్కలు కూడా తరిగి పెట్టుకున్నాం కదా బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాం కదా తర్వాత కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి అందులో కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది ఒక బౌల్ను పెట్టేసి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె బిర్యానీ కదా అనేసి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇలా హెల్తీగా అన్ని కూరగాయలు వేసుకొని కొంచెం ఆయిల్ తక్కువగా చేసేసుకుంటే మనకి ఎక్కువగా ఆరోగ్యానికి కూడా బాగుంటుంది ఆ నూనెలో కొద్దిగా జీడిపప్పు వేయాలి చాలామంది ఆయిల్ ఎక్కువగా వేస్తుంటారు ఈ ఆయిల్ అనేది ఆరోగ్యానికి ఎవరికీ మంచిది కాదు కాబట్టి సాధ్యమైనంత మటుకు ఆయిల్ అనేది తక్కువగా వాడడానికి అందరూ ప్రయత్నించండి జీడిపప్పు బాగా వేగిన తర్వాత మనం పచ్చి కొబ్బరి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్సీకేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీకి వేసుకున్న పేస్ట్ మొత్తం అందులో వేయాలి కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే బిర్యానీ కలర్ఫుల్గా బాగుంటుంది తర్వాత మసాలా దినుసుల ప్యాకెట్ అని మార్కెట్లో అమ్ముతారు ఒక హాఫ్ కిలో బాస్మతి రైస్కి ఒక ప్యాకెట్ మసాలా దినుసుల ప్యాకెట్ అయితే సరిపోతుంది ఇవి లేనప్పుడు గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు ఆ మసాలా ప్యాకెట్లో బిర్యానీ ఆకులు చెక్క మొగ్గ లవంగం యాలకులు నిమ్మ ఉప్పు గసాలు యాలకులు అన్నీ ఉంటాయి అవన్నీ కలిపి కొంచెం వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులో మనము కూరగాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి మనం కూరగాయ ముక్కలు మొత్తం రెడీ చేసుకున్నాం కదా కట్ చేసి ఆ ముక్కలను కూడా వేయించుకోవాలి ఆ ముక్కలతో పాటు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కారం కోసం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా అందులో వేసి వేయించుకోవాలి కొంచెం కలపాలి కలిపిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం మరీ పసుపు ఎక్కువగా వేయకూడదు లైట్గా వేసుకుంటే రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలే రంగులో వస్తుంది తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది బాస్మతి రైస్లో ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ మాత్రమే పోయాలి ఎక్కువ వాటర్ పోయకూడదు ఎక్కువ వాటర్ పోస్తే మెత్తగా అవుతుంది తక్కువ పోస్తే మరీ బిరుసవుతుంది కాబట్టి ఒక గ్లాస్కి రైస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ మాత్రమే పోయాలి బిర్యానీ చేయడం అంటే చాలామంది అబ్బా బిర్యానీయా ఎంతో కష్టం రిస్క్ అనుకుంటారు కానీ బిర్యానీ చేయడం అనేది అన్ని పప్పు కూర రకరకాల వంటలు చేసేదానికంటే బిర్యానీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఒక వెజిటబుల్స్ కట్ చేసుకోవడం ఒకటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని మిగతా అంతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది ఇలా జస్ట్ ఇలా మొత్తం కలిపేసేసుకొని కుక్కర్లోనైనా పెట్టుకోవచ్చు విడిగానైనా ఉడకబెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్లో పెట్టేసేసి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ రాణిస్తే చాలు ఈజీగా ఉడికిపోతుంది మూడు విజిల్స్ రానిచ్చాను ఇక తీసాను కుక్కర్లో నుంచి చూడండి ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఎంత వచ్చిందో రెస్టారెంట్లో ఎలా ఉందో అలాగే వస్తుంది ఇంట్లో కూడా చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతుందో ఈ వెజ్ బిర్యానీ అనేది హెల్త్కు కూడా చాలా మంచిది దీనిలో రకరకాల వెజిటబుల్స్ ఎక్కువగా వేస్తాం కదా మనము ఆయిల్ కూడా కొంచెం తక్కువగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది రోజు పప్పు కూర ఇలాంటి ఐటమ్స్ చేసేదానికంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ చేస్తే పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటారు పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వెజ్ బిర్యానీని ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు వెజ్ బిర్యానీలోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ అండ్ ఆల్మిక్స్ కర్రీ వెజిటబుల్ కర్రీ అయితే చాలా బాగుంటుంది వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేయాలో మన ఛానల్లోనే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఆల్మిక్స్ కర్రీ అనేసి ఒక వీడియో ఉంది ఆ వీడియోలో చూడండి ఈ కర్రీ ఎలా చేయాలో మీకు ఐడియా వస్తుంది ఈ రెండు కాంబినేషన్ దీంతో పెరుగు చట్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా